ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిస్తే మేలైద్దా లేదు బీజేపీ అభ్యర్థి గెలిస్తే మేలైతుందా, ఏది హుజూరాబాద్ కు మేలైతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమిస్తున్నది బీజేపీ మనకు? జీడిపి, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరల పెంపు అంతేకాదనే. జీడిపి పెంచుతలేరు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు మాత్రం పెంచుతున్నారే. ఇవాళ నిన్న మళ్ళీ 25 రూపాయలు పెరిగింది కదా సిలిండర్ ధర, 950 రూపాయలు 1000 రూపాయలకు వచ్చింది సిలిండర్ ఇప్పుడు. కానీ అదే సబ్సిడీ ఏం చేసిండే, 250 కేలు 40 రూపాయలకు సబ్సిడీ తగ్గింది. సబ్సిడీ తగ్గింది, సిలిండర్ ధర మాత్రం ఆకాశాన్ని అంటుతున్నది. ఇవాళ డీజిల్ ధర 100 రూపాయలు అయింది. పోయిన సంవత్సరం వానాకాలంలో ఒక ఎకరం పంట దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కు 3000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఈసారి ఎంత అయింది? 5000 6000కు వచ్చింది. 5000కు వచ్చింది, 6000 6000కు వచ్చింది, అంటే డబుల్ అయింది కదా మీరు అన్నట్టు. అంటే ఎందుకయింది? పోయిన వానాకాలంలో 65 66 రూపాయలు ఉన్న డీజిల్ ఇప్పుడు 100 రూపాయలకు వచ్చింది. కేసీఆర్ గారు ఏమో రైతు బంధాన్ని 5000 ఇస్తే వాళ్ళు ఎడమ చేయితోని మెల్లగా డీజిల్ ధరలు పెంచి గుంజబట్టి, ఇది ఎక్కడ న్యాయం? డీజిల్ పెంచిండ్రు, పెట్రోల్ పెంచిండ్రు, గ్యాస్ పెంచిండ్రు, ఉన్న ఆస్తులు ఏమో అమ్మకానికి పెట్టిండ్రు, ఇప్పుడు ఎరువుల ధరలు పెంచుతామంటున్నారు. వాట్ ఈస్ దట్ దే హావ్ డన్? నాకు ఒక మంచి పని చెప్పండి, 7 ఏళ్ళ బీజేపీ ప్రభుత్వ హయాంలో ఏదో ఒక్కటి మేలు చెప్పండి. కొన్ని ఉద్యోగస్తులకు ఏమైనా ఇచ్చిండ్రా? 7.5% ఫిట్మెంట్ ఇచ్చింది. కేసీఆర్ గారు టీఆర్ఎస్ 30% ఇస్తే మీరు 7.5% ఇచ్చింది. పోనీ కార్మికులకు ఏమైనా చేసిందా? 12 గంటలు పనిచేయాలని 8 గంటల్ని 12 గంటలు పనిచేయడానికి మీరు ఉత్తర్వులు తెచ్చిండ్రు. రైతులకు ఏమైనా చేసిందా? చేసిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు, ఎరువులకు సబ్సిడీ తగ్గించిండ్రు, దొడ్డు వాటిలు కొనమని చెప్తున్నారు. ఇంతే కదా మీరు చేసింది రైతులకు? బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, ఎనర్జీ ఆడిట్ చేయమంటున్నారు. ఏంది మీరు చేసింది? రైతుకు చేస్తారా, మహిళకు చేస్తారా, కార్మికులకు చేస్తారా, ఉద్యోగస్తులకు చేస్తారా? ఏ రంగానికి మీరు ఒక్కటి మేలు చేసిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ కూడా ఖతమైతుంది కదా. ఎల్ఐసి అమ్మి రేపు రిలయన్స్ చేతిలో పడ్డది అనుకో, వాడు మనకు రిజర్వేషన్లు ఇస్తాడా? ఇప్పుడు ఏమైంది, బిఎస్ఎన్ఎల్ బంద్ అయింది, రిలయన్స్ ఫోన్ వచ్చింది మొత్తం. బిఎస్ఎన్ఎల్ బంద్ అయితే ఉన్న 50000 ఉడదీకిండు, రిలయన్స్ రోడ్ 50000 మందిని తీసుకున్నాడు. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు ఓబీసీలకో ఎస్సీలకో ఎస్టీలకో ఇవాళ అమలవుతుందా? అంటే ఇవాళ స్లోగా ఉన్న రిజర్వేషన్లు పోతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు కథమైతే దాని ఎఫెక్ట్ ఇలా రిజర్వేషన్ల మీద కూడా పడతా ఉంది. సో దయచేసి మీరు ఆలోచించండి. ఇవాళ బీజేపీ గౌరవనీయులు బండి సంజయ్ గారు ఇక్కడ మీ ఎంపీగా గెలిచారు. ఈ హుజూరాబాద్ తాలూకాలో, ఈ జమ్మికుంట ప్రాంతంలో ఈ 2.5 సంవత్సరాల్లో ఎక్కడన్నా ఒక 10 లక్షలు ఒక 50 లక్షల రూపాయల పని జరిగిందా? ఎక్కడన్నా ఎక్కడన్నా ఏదైనా జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి మీరు ఆలోచించండి. మరి రేపు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మొన్నెక్కడో మా తమ్ముడు గెలిసి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను కేసీఆర్ గారిని దండం పెట్టైనా సరే హుజూరాబాద్కు ఒక ఇంజనీరింగ్ కాలేజో ఒక మెడికల్ కాలేజో ఒక పాలిటెక్నిక్ కాలేజో నేను తెస్తా మా కేసీఆర్ గారిని అడిగని మా తమ్ముడు సీను మాట్లాడుతూ అన్నాడు. మరి గది తేగలిగే శక్తి మా గెలుసీనుకుంటుందా లేదు బీజేపీ అభ్యర్థికి ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించండి. రాజేందర్ గారిని రాజీనామా చేసిండు, దేనికోసం చేసిండు? దేనికోసం చేసిండు? ఎమ్మెల్యేగా మీరు రాజీనామా చేసిండు ఏమని? హుజూరాబాద్కు మెడికల్ కాలేజీ కావాలని చేసిండ్రా? హుజూరాబాద్ ఏమన్నా జిల్లా చేయమని గిట్ట రాజీనామా చేసిండ్రా? వావిలాలను ఏమన్నా మండలం కావాలని గిట్ట రాజీనామా చేసిండ్రా? లేదు ఇంకేదైనా ప్రజల కోసం ఒక ప్రజా కారణం చేత మీరు ఏమైనా రాజీనామా చేసిందా? మరి మీరు రేపు గెలుస్తారనుకుందాం ఒక నిమిషానికి, ఏమైతుంది? వ్యక్తిగా మీరు లాభం పొందుతారు, హుజూరాబాద్ ప్రజలకు నష్టం జరుగుతుంది. ఆలోచించండి, ఒక వ్యక్తి యొక్క స్వలాభం ముఖ్యమా, 229,000 మంది హుజూరాబాద్ ప్రజలకు మేలు జరగడం ముఖ్యమా? 229,000 మంది ఓటర్లు ఉన్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో. ఈ 229,000 మందికి మేలు జరగాలనా, ఒక వ్యక్తికి మేలు జరగాలనా నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తి ప్రయోజనం ముఖ్యమా, వ్యవస్థ ప్రయోజనం ముఖ్యమా? దయచేసి మీరు ఆలోచించండి. పాపం ఈటల రాజేందర్ గారికి ఓటమి భయం పట్టుకున్నది, ఆయనకు ఫ్రస్ట్రేషన్లకు పోయింది. నోటికి వచ్చినట్టు నా మీద కూడా ఆయన అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాడు. ఆయన విజ్ఞత కొదిలేస్తున్నా, నేనేందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, ఎన్నిసార్లు అరెస్ట్ అయినామో, ఎంత నిజాయితీగా తెలంగాణ కోసం కొట్లాడినామో, కేసీఆర్ గారు ఎక్కడి పంపిస్తే అక్కడ
పరకాలలో స్టేషన్ గణపూర్ లో ఈ రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడికి పోయి టిఆర్ఎస్ జెండా ఎగిరేసి వచ్చిన ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.